వైఎస్ జగన్ పులివెందుల పర్యటన ముగిసింది. 3 రోజుల పాటు ప్రజలతో మమేకమయ్యారు ఆయన. ప్రతి కార్యకర్తకు, నాయకులకు, వైఎస్ఆర్సీపీ అభిమానులకు కొండంత భరోసానిచ్చారు. మళ్లీ అధికారంలోకి వస్తామని వారిలో మనోధైర్యం నింపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పాటు పులివెందులలో పర్యటించారు. తొలి రోజు తమ ప్రీతమ నేతను చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పులివెందులలోని క్యాంపు కార్యాలయం వద్ద జగన్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజల సమస్యలు విన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకపోవడంతో జీర్ణించుకోలేకపోతున్నామని ప్రజలు జగన్తో తమ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మరో 5 ఏళ్లు ఎదురు చూడాలని, ఎలాంటి కష్టం రాకుండా అండగా నిలుస్తామని జగన్ వారికి కొండంత భరోసా ఇచ్చారు. ఇక 2వ రోజు క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ ను వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు కలిశారు. రాయలసీమ ఉమ్మడి 4 జిల్లాలతో పాటు బెంగళూరు, నెల్లూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నేతలు తరలివచ్చారు. వారందరికీ అండగా నిలుస్తామని జగన్ హామీ ఇచ్చారు. చంద్రబాబు తప్పులను లెక్కిస్తూ ప్రజల పక్షాన పోరాటం చేద్దామని కార్యకర్తలకు, నేతలకు ధైర్యం చెప్పారు. 3వ రోజు పులివెందుల నివాసంలో అందుబాటులో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులతో సమావేశమయ్యారు. శిశుపాలుడు మాదిరి చంద్రబాబు తప్పులు చేసుకుంటూ పోతున్నాడని, మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. అనంతరం వైఎస్ఆర్ కుటుంబానికి ఆత్మీయుడు అయిన సంకీరెడ్డి చనిపోవడంతో అక్కడకు వెళ్లి ఆయన భౌతిక కాయానికి వైఎస్ జగన్ దంపతులు నివాళులర్పించారు. 3 రోజుల పర్యటన అనంతరం వైఎస్ జగన్ దంపతులు హెలికాప్టర్లో పులివెందుల నుంచి బెంగళూరుకు వెళ్లారు.